పృథ్వీరాజులో వీక్ పాయింట్ జగన్ ముందు దోషిగా నిలబెట్టిందా ఆయన్ని, ప్రత్యర్థులకు అదే ప్లస్ పాయింట్ అయిందా ఆయన్ని పదవి నుంచి తొలగించడానికి, తెర మీదకు తీసుకురావడానికి? అసలు ఏంటి పృథ్వీలో ఉన్న బలహీనతలు ఏంటి, ఆ బలహీనతలు ప్రత్యర్థులకు ఎలా బాగా ఉపయోగపడ్డాయి ఆయన్ని బయటకు తీసుకురావడానికి, 10 మందిలో అవమానించడానికి అనే దాని మీద ఇప్పుడు చర్చ నడుస్తోంది. పృథ్వీరాజ్ ఇరుక్కుపోయారా, లేదంటే ఎవరైనా కావాలని గేలం వేసి ఇరికించారా, ఆ గేలంలో ఈయన పడ్డారా అనేదే ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ. వాస్తవానికి దీని మీద రకరకాల ఆరోపణలు, రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఎస్విబిసి చైర్మన్గా ఒక మహిళను నియమించాలని అనుకున్న నేపథ్యంలో ప్రత్యర్థుల కుట్ర, అది కూడా సొంత పార్టీలోనే కొంతమంది ప్రత్యర్థులు వేసిన కుట్రలు కారణంగానే అప్పుడు ఫలించగా ఈయన అనుకోకుండా ఎస్విబిసి చైర్మన్ పదవి ఈయనక దక్కడం, తర్వాత ఆ వాళ్ళకి వీళ్ళకి మధ్య ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో ఆ ప్రత్యర్థిత్వం అనేది కంటిన్యూగా ఆ వైరం కొనసాగడం, వాళ్ళు టైం కోసం ఎదురు చూసి ఒక టార్గెట్ చేసి ఒక గేలం వేశారు, అందులో పృథ్వీరాజు వీక్ పాయింట్లు బలహీనతలు తెలుసుకొని ఆయన అడ్డంగి ఎలా బుక్ చేసేశారు అనేది ఒక ప్రచారం. అయితే ఫస్ట్ నుంచి కూడా పృథ్వీరాజు ఆయనకి అటు సినిమా ఇండస్ట్రీలో కానివ్వండి, ఇటు రాజకీయాల్లో కానివ్వండి, వెనకాల ఆయనకు పెద్దగా సపోర్ట్ ఏం లేదు, పెద్దగా ఆయనకు ఉన్న సపోర్ట్ లేదు. సింగిల్గా ఆయన పోరాటం చేస్తున్నారు, సినిమా ఇండస్ట్రీలో కూడా ఒంటరిగానే పోరాటం చేస్తున్నారు, అలాగే రాజకీయాల్లో కూడా ఆయన ఒంటరిగానే వచ్చారు. జగన్ గారికి వెంట ఆయన నడిచి మొత్తం మీద ఆయన పదవి అయితే దక్కించుకున్నారు, అంతా ఆయన సింగిల్గా సాధించుకున్న విజయం. అయితే ఇది చూసి ఓర్వలేక కొందరు ఇలాంటిది ఏమన్నా కావాలనే వాంటెడ్లీ ఇది చేశారా, ఈయన్ని ఈయన బలహీనతలు ఏంటో తెలుసుకొని ఈయన బుక్ చేయాలి, రాజకీయంగా ఈయన దెబ్బ కొట్టాలి, ఒక అనుభవం ఉన్న రాజకీయ నేతలు దెబ్బ కొడితే ఎలా ఉంటుందో దానికి ప్రత్యక్ష సాక్ష్యం, ప్రత్యక్ష నిదర్శనం ఇది పృథ్వీరాజ్కి జరిగిన ఉదంతం. ఎందుకంటే అంత ఆ ఒక పెద్ద పదవిలో ఉన్న వ్యక్తి అలాగా ఒక మహిళతో మాట్లాడుతున్నప్పుడు చాలా అది బయటకు వస్తుంది, ఎలా లీక్ అవుతుంది ఏంటి అని కూడా మినిమం ఆలోచన లేకుండా, అవగాహన లేకుండా ఆయన కనుక నిజంగా ఆ పని చేస్తే అది ప్రత్యర్థులు బలమైన రాజకీయ నాయకులు కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో, ఆ ట్రాప్లో ఈయన ఎలా పడిపోయారనడానికి ఇది ఒక నిదర్శనం. ఒకవేళ అది ఆయన చేయకపోతే వాళ్ళు ఎలా సృష్టించి ఈయన దెబ్బ కొడతారో అని చెప్పడానికి కూడా అది కూడా ఒక నిదర్శనంగానే చూసుకోవాలి. అంటే రాజకీయంగా దెబ్బ కొట్టాలంటే ఒక అనుభవం ఉన్న రాజకీయ నాయకులు కనుక మనకి ప్రత్యర్థులుగా ఉంటే వాళ్ళు ఎలాంటి ఎత్తుగడలైనా వేసి ప్రత్యర్థిని కొట్టడంలో వాళ్ళు సక్సెస్ అవుతారు. ఇప్పుడు పృథ్వీరాజ్ విషయంలో అదే జరిగింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చూద్దాం మరి దీనికి సంబంధించి ముందు ఎలా ఉంటుందో. ఆల్రెడీ ఆయన రాజీనామా చేసేసారు కాబట్టి పార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఏమైనా కీలక నిర్ణయం తీసుకుంటారా, ఏంటి పృథ్వీరాజు విషయంలో జరుగుతున్న విచారణకు సంబంధించి ఎలాంటి నిజాలు బయటకు వస్తాయనేది చూడాలి. స్టే ట్యూన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.